తాజాగా ఎల్లే మీడియాలో అచ్చయిన కొత్త పలుకు బాటం లైన్ ఏమిటంటే కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లోనే నడుస్తున్నారని. ఎప్పుడైతే జాతీయ రాజకీయాలకు యాక్టివ్ పార్ట్ తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారో అప్పటి నుండే డబ్బులతోనే రాజకీయాలు చేయాలని ఫిక్స్ అయిపోయారట. అందుకనే తెలంగాణలోని ప్రైవేట్ సంస్థలు కార్పొరేట్ల పైన బాగా ఆధారపడ్డారట. ఎందుకంటే సింపుల్గా 100 కోట్ల రూపాయలు వసూళ్లు కోసమేనట. తెలంగాణలో అంటే ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల 100 కోట్ల రూపాయలు విలువైన భూములు న్యాయ వివాదాల్లో ఇరుక్కుని ఉన్నాయట. వివాదాల్లో లీగల్ సమస్యలను క్లియర్ చేసుకోవాలని, ప్రభుత్వమై కేసులో గెలవాలని కోరుకోవాల్సిన కేసీఆర్ మాత్రం ప్రైవేటు వ్యక్తులు గెలిచేట్లుగా చక్రం తిప్పుతున్నట్లు ఎల్లో మీడియా చెప్పింది. 8,000 కోట్ల విలువైన భూమి విషయంలో కేసీఆర్ స్టాండ్ చాలా విచిత్రంగా ఉందట. కోర్టులో ప్రభుత్వ వాదన వీగిపోయేలా ఉండాలని కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో సంబంధికులు నివ్వెరపోయారట. 1995లో చంద్రబాబు నాయుడు కూడా కార్పొరేట్లకు, పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తూ విలువైన ప్రభుత్వ ఆస్తులను రాసిచ్చేశారు. ఈ మధ్య కాలంలో కేసీఆర్ ప్రైవేటు వ్యక్తుల తరఫున వకాలత పుచ్చుకోవడం వల్ల కార్పొరేట్లు లేదా ప్రైవేటు వ్యక్తులు లాభపడుతున్నారట. హైకోర్టు, సుప్రీంకోర్టులో వివాదాల్లో ఉన్న 1,000 కోట్ల రూపాయల భూముల విషయంలో కేసీఆర్ విచిత్రంగా వ్యవహరిస్తున్నారట. కేసీఆర్ ఆలోచనలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, జయేష్, రంజన్ ముందు వరుసలో ఉన్నట్లు సదరు ఎల్లో మీడియా తీవ్రంగా ఆరోపించింది. తెలంగాణలో ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నప్పటికీ కీలకమైన శాఖలన్నీ కేవలం 5 ఉన్నతాధికారుల చేతులు ఉన్నాయంటేనే పాలకులు, ఉన్నతాధికారులు ఏ స్థాయిలో కుమ్మక్కయ్యారో అర్థమైపోతుందన్నట్టు ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా కేసీఆర్ వ్యవహరిస్తుండటంతో అధికారుల దోపిడీ ఓ రేంజ్లు జరుగుతున్నట్లు ఎల్లో మీడియా మండిపడింది. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే జాతీయ రాజకీయాల్లో నిధులు సమకూర్చడానికి, ప్రతిపక్షాల్లో కొన్నిటికీ అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి 1,000 కోట్ల రూపాయల భూములను వదిలేస్తున్నారట. మరి ఎల్లో మీడియా తాజా ఆరోపణల వివరాలపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే తనకు వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా సహించలేని కేసీఆర్ ఈ పలుకు విషయంలో ఏం చేస్తారో చూడాలి. కాదు, ఇందుకు ముందు చంద్రబాబు నాయుడు చేసిన ఈ పనులు బయటకు రావడంతో ఇప్పుడు నిద్ర కూడా పట్టని బ్రేకింగ్ న్యూస్గా మారింది ఇది చంద్రబాబు నాయుడుకి అని అంటున్నారు.